నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మకాస్ ఏండోయ్ ఈరోజు తాటరొట్టే రుచి వస్తారేంటి మా గోదావరి వాళ్ళు స్పెషల్ అండి ఒక్కసారి తిన్నారంటే అండి వర్షాకాలం వచ్చిందంటే మీరు తేట కోసం గోదావరి జిల్లా పరిగెట్టేస్తారండి మరి ఆయ్ నిజమేనండి బాబు ఆ రుచి వాసన ఉంటుందండి రొట్టె ఆలసేటప్పుడు ఆ వాసన ఊరంతా వెళ్ళిపోయి పిచ్చికిచ్చి వస్తుందండి జనాలకి ఓ నిజం చెప్పనండి ఈ ట్రాటోట్ కానీ ఎక్కువ తింటే పాసాలు పట్టుకుంటాయంటారండి అయినా ఎవడో లెక్క సైడ్ అండి అలా తినేస్తారు వెళ్ళేస్తారు అది కామన్ అండి అంటే అక్కడ ఆ రుచి అంత ఎంజాయ్మెంట్ని ఇస్తుందని మీరు అర్థం చేసుకోవాలి మరి ఫ్రెండ్స్ సాంప్రదాయ వంటకమేనా తాటి రొట్ట గోదావరి జిల్లాలో స్పెషల్ అండి ఈ రొట్టె ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దామా మరి అలాగే నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ తాటిపండు తెచ్చుకున్న రోజు కానీ ఆ మరునాడు కానీ మాత్రమే పులుపు వాసన రాకుండా మాత్రమే యూజ్ చేయాలండి లేకపోతే మోషన్స్ వామిటింగ్స్కి దారి తీస్తుందనమాట తాటిపండును కడిగాక అలా నేల మీద వేసి మదాయించాలండి దీనివల్ల పల్ప్ బాగా వస్తుందన్నమాట ఇప్పుడు తాటిపండు పైన నల్లగా ఉన్న తొక్కను తీసేసి మనం క్యారెట్ గ్రేట్ చేసుకుంటామా కదా ఆ గ్రేటర్తో పల్పును తీయాలండి పీచు రాకుండా చూసుకోవాలి ఏమాత్రం పీచు ఉన్నా దాన్ని స్కిప్ చేయాలి అలాగే కొంతమంది కంచాన్ని పెట్టి గీరుతూ ఉంటారు అలాగైనా పర్వాలేదండి పీచు వస్తే కనుక ఫోర్క్తో మనం ఆ పల్పులో చుట్టూ తిప్పితే కనుక ఫోర్క్కి ఆ పీచు అంటుకుని బయటకు వచ్చేస్తుంది గోదావరి జిల్లాల్లో ఈ తాటి పల్పు అంటే పేసిన తీయడానికని మాకు మంచాలని ఉంటాయండి చెక్కతోని ఇనుమ గొళ్ళుతో ఉండేలాగా అంటే ఇంచుమించుగా క్యారెట్ గ్రేటర్ లాగా తయారు చేస్తారండి దానితో పేషెంట్ తీస్తూ ఉంటారనమాట అన్నమాట అలాగే పెద్ద పెద్ద ఇత్తడి పిల్లల నిండా ఈ తీసిన తాటి పేషాన్ని వేసి కట్టెల పొయ్యి మీద రొట్టెని కాలుస్తారండి ఆ పేషం పైన అరిటాకులు వేసి నిప్పులు పోసి ఎర్రగా కాలుస్తారండి అది ఇంచుమించుగా మాడు పట్టే వరకు మనం పొయ్యి మీద ఉంచాలండి అప్పుడే చక్కగా ఉడికి తాటి రొట్టి మంచి రుచికరంగా తయారవుతుంది ఒక పెద్ద సైజు కొబ్బరికాయ అంతా తాటి పండుకి నాకు మూడు గిద్దెల గ్లాసు సైజు పేషం వచ్చిందండి దాన్ని అలా పక్కన పెట్టుకోండి అదే గ్లాసుతో నూకను తీసుకుని కడిగేసి వాటర్ పోయేలాగా డ్రైన్ చేయాలండి ఆ నూకని ఒక గిన్నెలో వేసి ఒక గంట పాటు నాననీయండి కొంతమంది తాటి రొట్టెలో కొబ్బరి కూర కూడా వేసుకుంటారండి కానీ నిలువ ఉండదండి ఎక్కువ రోజు సో నేను కొబ్బరి కూర వేయలేదు వేసుకుంటే మనకు చాలా రుచికరంగా ఉంటుంది కొంతమంది బియ్యం నూక బదులు బొంబాయి రవ్వ లేదా ఇడ్లీ రవ్వ కూడా యూజ్ చేస్తుంటారు కానీ బియ్యం నూక టేస్ట్ వేరే అండి చాలా టేస్టీగా ఉంటుంది గంట తర్వాత నానన బియ్యం నూకలో తాటి పేషాన్ని వేసి బాగా కలిపి మూత పెట్టి మరలా ఒక గంట సేపు అలా వదిలేయాలండి ఇప్పుడు పేషం నూకకు బాగా పడుతుంది అనమాట గంట తర్వాత ఆ పేషానికి యాలిక పొడి యాడ్ చేయాలి అలాగే ఏ గ్లాస్తో మనం కొలతగా యూజ్ చేస్తున్నామో ఆ గ్లాస్తో మనం మూడు వంతుల బెల్లం కూరను కూడా వేసి బాగా కలపాలండి ఇప్పుడు ఒక చిన్న స్పూన్తో నెయ్యి కూడా యాడ్ చేసి ఈ మిక్స్ అంతటిని బాగా కలిపి ఒక పది నిమిషాలు అలాగే వదిలేయాలి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు తప్పకుండా చెప్పాలండి ఇప్పుడు ఒక మందపాటి బాండీని తీసుకోండి లేదా మీ దగ్గర పాతకాలం నాటి ఇత్తడి బాండీలు కానీ లేదంటే ప్రెజర్ పాన్ కానీ ఏదైనా పర్వాలేదండి నాన్ స్టిక్ అయినా పర్వాలేదు అలాంటిది ఏదైనా తీసుకుని ఒక గిరిటెని నూనె పోయాలండి తాటోటికి నూనె ఎక్కువ అవసరం పడుతుంది నూనె చక్కగా బాగా వేడెక్కాక ఈ మిక్స్ని బాండీలో వేసేసి చక్కగా స్ప్రెడ్ చేసి మూత పెట్టేసి అలాగే ఒక పది నిమిషాల పాటు సిమ్లో వదిలేయండి తర్వాత ఈ తాటి రొట్టె చుట్టూ ఎర్రటి రంగు కనబడుతుంది అప్పుడు స్టవ్ ఆపేసి రొట్టెని అలాగే వదిలేయండి ఒక పది నిమిషాల తర్వాత అప్పుడు ఈ తాటి రొట్టెని తిరిగి వేసి మరలా ఒక అరగరటి నూనె వేసి సిమ్లో ఒక పది నిమిషాల పాటు వేగనియ్యాలి ఇలా ఎందుకు ఒక పది నిమిషాల పాటు మనం వదిలేస్తున్నామంటే చక్కగా తాటిరొట్టే ఉమ్మగిల్లి కొంచెం విరగకుండా వచ్చే ప్రయత్నం చేస్తారనమాట లేకపోతే తాటిరొట్టె కంపల్సరీ ముక్క ముక్కల కింద అయిపోతుంది అనమాట అండి అలాగే ఇలాగ మాడు రంగులో కూడా మనకి తాటి రొట్టె కంపల్సరీ వస్తుందండి ఆ పైన అంతా తీసేసి లోపల పార్ట్ తింటే చాలా రుచికరంగా ఉంటుంది కంగారు పడి పని లేదండి సిటీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా రొట్టె తినడం కోసమైనా వర్షాకాలం సీజన్లో కంపల్సరీ గోదావరి జిల్లాలో తమ స్వగ్రామాలకి వెళ్తూ ఉంటారండి లేకపోతే పేరెంట్స్ అయినా పిల్లల కోసం తాటి రొట్టె చేసి కొరియర్ చేయడము లేకపోతే పట్టుకుని వెళ్ళడమో కంపల్సరీ చేస్తారండి ఆ గోదావరి జిల్లాల్లో పుట్టిన వాళ్ళు ఎవ్వరు కూడా తల్లిని ఎలా వదిలిపెట్టరో అలాగే ఈ తాటి రొట్టెని కూడా అస్సలు వదిలిపెట్టరండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట అది తిన్న వాళ్ళకే తెలుస్తుంది అండి ఆ రుచి ఒక పెక్యులర్ టేస్ట్ అనమాట అమోఘమైన రుచి అనమాట అండి తాటి రొట్టె ఆ రోజు తింటే కొంచెం చిరుచి ఉంటుందండి ఆ మొన్న నుంచి కనుక తాటి రొట్టెని తింటే ఎంజాయ్మెంట్ ఉంటుందండి మరి చాలా బాగుంటుందండి టేస్ట్ చూసి మీరే చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్